नमस्ते वेलकम टू मैड डॉग स्पोर्ट्स तोटि समानंगा निलिचि एट्लैना सरे सीरीज नि चेजिक्किंचुकोवाली अंटे ई मूडो टेस्ट नि खच्चितंगा गेलवाल्सिनटुवंटि परिस्थितुल्लो इरु जोट्लु निन्न ऑफ कोर्स प्रपंचंलोने पेद्दैनटुवंटि मोटेरा स्टेडियंलो మూడో టెస్ట్ ని ప్రారంభించాయి. జోరూట్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవటం, ఇంగ్లాండ్ 112 పరుగులకి ఆల్ అవుట్ అయిపోవటం, ఇదంతా కూడా మనకి తెలిసినటువంటిదే. సో కాబట్టి ఎప్పుడైతే ప్రత్యర్థిని అంత బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఇంగ్లాండ్ని అందులోనూ ముఖ్యంగా జానీ బెయిర్స్టో జత కలవటంతో జట్టుతోటి అటు ఇంగ్లాండ్ బలం మరింత పెరిగింది అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ పింక్ బాల్ మీద మంచి అనుభవం ఉన్నటువంటి జట్టు, డే నైట్ మ్యాచ్లు ఇండియా కన్నా కూడా ఎక్కువ ఆడినటువంటి జట్టు ఇంగ్లాండ్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి ఎంత లేదన్నా కానీ 250 పైన పరుగులు చేస్తుందేమో అనేటువంటి భావన అందరికీ కలిగింది. బట్ మన స్పిన్ ద్వయం ముఖ్యంగా అక్షర్ పటేల్ అద్భుతమైనటువంటి ప్రదర్శనతోటి 6 వికెట్లను తీసుకోవటం, అతనికి అశ్విన్ నుంచి చక్కటి సహకారం లభించినటువంటి అతను 3 వికెట్లను తీసుకోవటం, ఇషాంత్ శర్మ వికెట్ మొత్తం మీద 112 పరుగులకి ఇంగ్లాండ్ని ఆలౌట్ చేయగలగటం అనేటువంటిది నిజంగానే భారత బౌలర్ల యొక్క ఒక గొప్ప ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలో భారత్ ఎంత లేదన్నా కానీ ఒక 270-280 అట్లాగా స్కోర్ చేసి కనీసం 150 ప్లస్ పరుగుల లీడ్ కనుక తీసుకునేట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరం భావించాం మనం. బట్ ఎప్పుడైతే డే వన్ లీచ్ భారత్ని దెబ్బకొట్టాడనుకోవాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ డేస్ ప్లే లాస్ట్ ఓవర్ విరాట్ కోహ్లీని బౌల్ చేయటం ద్వారా ఇంగ్లాండ్ మళ్ళా ఆటలోకి వచ్చేటువంటి విధంగా జాక్ లీచి మొదటి రోజు హెల్ప్ చేస్తే, ఈరోజు జరిగినటువంటి మొదటి సెషన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే మాత్రం ఇంగ్లాండ్ క్యాప్టెన్ జో రూట్ పార్ట్ టైం బౌలర్, రెగ్యులర్గా బౌల్ చేయడు, ఒకే స్పిన్నర్ తోటి స్పెషలిస్ట్ స్పిన్నర్ తోటి ఇంగ్లాండ్ బరిలో దిగింది. ఇండియా ముగ్గురు స్పిన్నర్లతోటి బరిలో దిగినటువంటి పిచ్ మీద ఇంగ్లాండ్ ఒకే ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ జాక్ లీచ్ తోటే ఉంది అనేటువంటి ఆశ్చర్యం అందరికీ కలిగింది. కానీ వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది రూట్ బౌలింగ్లోకి దిగిన తర్వాత మాత్రం అందరికీ అర్థమైంది. బాబ్ విల్స్ తర్వాత అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక ఇంగ్లీష్ క్యాప్టెన్ 5 వికెట్ల ప్రదర్శన చేయటం అనేటువంటిది ఒక స్పిన్నర్గా. సో జో రూట్ ఆ రకమైనటువంటి ఒక రేర్ ఫీట్ని ఈ మ్యాచ్ ద్వారా సాధించగలిగాడు. ముఖ్యంగా అశ్విన్ ఇంకా కొంచెం ఉన్నాడు కాబట్టి అతను టెయిల్ తోటి కలిపి టెయిల్ ఎండర్స్ తోటి కలిపి కొంచెం ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తాడు అనుకునేటువంటి దశలో అశ్విన్ని కూడా అవుట్ చేయడం ద్వారా భారత్కి ఉన్నటువంటి మిణుకు మిణుకుమంటూ ఉన్నటువంటి ఆశల్ని కూడా అతను పూర్తిగా నీళ్లు చల్లాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి భారత బ్యాటింగ్ యొక్క మూలాలని వేళతో సహా ఆఫ్ కోర్స్ కెప్టెన్ రూట్ వెకిలించాడు అని చెప్పేసి అని చెప్పుకోక తప్పదు. ఏదైనా కానీ 30 పరుగులు కూడా ఈ వికెట్ మీద చాలా పెద్ద ఆధిక్యంగానే భావించవచ్చు. అందులోనూ మనకి ఆనందాన్నిచ్చేటువంటి విషయం ఏంటంటే మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ఈ పింక్ బాల్ తోటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి జాక్ క్రాలీని అక్షర్ పటేల్ మరొకసారి అటు అవుట్ చేయటం, అలాగనే ఫస్ట్ బాల్కి అతను డక్ అవుట్ అవటంతో ఇంగ్లాండ్ మీద ఒత్తిడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఏ గుడ్ సైన్. 30 ఇప్పుడు ఈ యాంగిల్లో కనుక గమనించినట్లయితే 30 పరుగుల ఆధిక్యం అనేటువంటిది చాలా పెద్ద ఆధిక్యమే, ఎంత లేదన్నా కానీ 70-80 పరుగుల ఆధిక్యం కిందే మనం భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అక్షర్ పటేల్ని అశ్విన్ని ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేయగలదు అనేటువంటిది, వాళ్ళు కనుక ఒకవేళ ఒక నిజంగానే ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడు అలాగనే వాళ్ళ టెంపర్మెంటు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంతా కూడా థరోగా టెస్ట్ చేయబడుతుంది మన యొక్క స్పిన్ ద్వయంతో. ఆఫ్ కోర్స్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు మనం మర్చిపోకూడదు. సో కాబట్టి మొత్తానికి మన స్పిన్ త్రయాన్ని ఎదుర్కొని ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఇంకా ఎంత నిలబడతారు, వాళ్ళు కనుక ఒకవేళ 200 చేయగలిగేట్లయితే మాత్రం అంటే ఏదైనా సరే ఈ వికెట్ మీద 150 ప్లస్ టార్గెట్ ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఫస్ట్ డేనే మనం చూసాం 13 వికెట్లు నేలకూలై ఆ తర్వాత ఈ రోజున ఫస్ట్ సెషన్లోనే ఇండియా తన యొక్క చివరి 7 వికెట్లని కోల్పోయింది, అలాగనే ఇంగ్లాండ్ 1 వికెట్ని కోల్పోయింది. సో కాబట్టి ఆల్రెడీ 2 గంటల ఆటలోనే 8 వికెట్లు పోయినటువంటి తరుణంలో కనీసం మ్యాచ్ 4వ రోజు దాకా అయినా వెళ్తుందా లేదా అనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఆఫ్ కోర్స్ జో రూట్ని మనం తక్కువ చేయడానికి అవసరం లేదు, అలాగనే సిబ్లీ కూడా
చాలా ఓపిగ్గా మొదటి టెస్ట్ లో ఆడినటువంటి విధానాన్ని గమనించినట్లయితే ఒకవేళ అలాంటి ఓపిక తోటి గనుక అతను వికెట్ మీద నిలబడేట్లయితే ఇంగ్లాండ్ కొద్దిగా కష్టాల్లోంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే మొత్తం మీద మొదటి రెండు రోజులు మొదటి సెషన్ రెండో రోజు మొదటి సెషన్ ఇంగ్లాండ్ ఆధిపత్యం అనుకున్నా కూడా మళ్ళా తిరిగి భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది. మొత్తం మీద క్రూషియల్ మ్యాచ్ ఇరు జట్లకి కూడా కేవలం ఇది సిరీస్ విజయానికి సంబంధించినటువంటిది కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఏ జట్టు ఫైనల్స్కి వెళ్తుంది అనేటువంటిది ఈ సిరీస్ యొక్క విక్టరీ మీద ఆధారపడి ఉన్నటువంటి దశలో ఇరు జట్లు కూడా సమానమైనటువంటి పోటీని ఇస్తూ హోరాహోరీగా పోరాడుతున్నటువంటిది నిజమైనటువంటి క్రికెట్ ప్రేమికులకి ఆనందం. అలాగనే టెస్ట్ క్రికెట్ సజీవంగా ఉండటానికి ఇలాంటి టెస్ట్ మ్యాచ్లు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని మాత్రం భావించవచ్చు.